కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 20 కోట్ల వరకు మోసం చేసిన వ్యక్తుల్ని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా ఎస్ఆర్పురం మండలంలో ఒక చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఇతనికి కృష్ణన్ అనే అతను చెన్నై అతను పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరు కూడా ఇతను చెన్నై ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే అతను మైన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడు. ఇతనికి అలాగే కృష్ణన్ అనే అతను మొలకల చెరువు దగ్గర మైన్స్లో కొద్దిగా డీలింగ్స్తో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. దీంట్లో ఇతను కృష్ణన్ అనే అతను ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి ఒక హరిహరన్ అనే అతను జాబ్ కన్సల్టీ అతను, ఇతనికి ఇంకొక అతను సుదర్శన్ అని చెన్నై, వీళ్ళిద్దరితో జాబ్ కన్సల్టీ వాళ్ళు. వీళ్ళు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 10 నుంచి 15 లక్షలు, కొంతమంది 15 నుంచి 20 లక్షలు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మనకు ఎస్ఆర్పురం మండలంలో 7 మంది దగ్గర తీసుకోవడము, అలాగే చిత్తూరు చుట్టుపక్కల సుమారుగా వీళ్ళు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడము జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఇక్కడి నుంచి జాబు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడము, తర్వాత వీళ్ళను కొద్దిగా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడము, ఫేక్ సీల్ చేసి వీళ్ళకు ఇంటర్వ్యూలు వచ్చినట్టుగా పంపడము, దాని తర్వాత వీళ్ళను ఎవరికైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారో వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి వెస్ట్ బెంగాల్లోని కలకత్తాకు తీసుకుపోయి కలకత్తాలో 1 మంత్ ట్రైనింగ్ ఇప్పించడము, ఇదంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఇది. ఇలా వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన సతీషు, దినేషు, ఇంకొకతను సుభర్జిత్ అనేవాళ్ళు మెయిన్ వాళ్ళు. వీళ్ళు సుమారుగా తమిళనాడు చుట్టుపక్కల అంటే చెన్నై చుట్టుపక్కల కానీ చిత్తూరు చుట్టుపక్కల కానీ సుమారుగా 60 నుంచి 70 మందిని మోసం చేశారు. వీళ్ళు ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 25 లక్షలు కలెక్ట్ చేశారు. దీన్నంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళను బంగ్లా అంటే మన వెస్ట్ బెంగాల్కు పోయి ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళకి సంబంధించి వీళ్ళ దగ్గర ప్రాపర్టీ ఎలాంటి ప్రాపర్టీ కూడా మనము రికవరీ చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళని తీసుకొచ్చాము, వీళ్ళ దగ్గర మా దగ్గర ప్రాపర్టీస్ లేవు, అన్నీ కూడా మనం కన్వర్ట్ చేసి మోబులు ఇమ్మోబులు ప్రాపర్టీస్ కొనేయాము అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళని ఇమీడియట్గా మనము కోర్టుకు పంపడం జరుగుతుంది. కోర్టు దగ్గర నుంచి మళ్ళీ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళను ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కొంత మోబులు ప్రాపర్టీస్, కొన్ని ఫామ్ హౌసులు, దేవప్రియ అనే అతను వాళ్ళ మదర్ పేరుతో 2 ఫామ్ హౌస్లు కొని ఉన్నాడు, అలాగే 80 సెంట్స్ ల్యాండ్ కూడా కొని ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము ఇది చేసి అటాచ్మెంట్ చేసి ఇదంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ హరిహరన్ అనే అతను, దేవప్రియ అనే అతను కూడా మనం ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా దేవప్రియ అనే అతనే ఈ అమౌంట్ అంతా కూడా తీసుకోవడము, వెస్ట్ బెంగాల్ వరకు దీన్ని ఒక పెద్ద చైన్ లింక్ మాదిరి పెట్టి వాళ్లకు తీసుకుపోయి ఎవరికైతే డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినారో వాళ్లను నమ్మించేదానికోసము దగ్గర దగ్గర 1 మంత్ వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ పెట్టినట్టు కొన్ని రూములు తీసుకోవడము, ఆ రూముల్లో ట్రైనింగ్ అని చెప్పడము, వాళ్ళను రైల్వే స్టేషన్లకు తీసుకుపోవడము, రైల్వే స్టేషన్లలో కూడా ఎవరితోనో వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడము, మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి నమ్మించడము, ఇలా చేసి సుమారుగా వీళ్ళు 20 కోట్ల వరకు మోసం చేయడం జరిగింది. ఇంటర్వ్యూలు చేశారు, ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. ట్రైనింగ్ 1 మంత్ అక్కడే పెట్టుకొని వాళ్ళ లాడ్జీలో తర్వాత వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళకు వీడు హరిహరన్ ఎంత అమౌంట్ కలెక్ట్ చేశారు?